చేసేది పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఎంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తండ్రి ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తల్లి పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే. అదే జైలు, ఏ మార్పు లేదు. అదే ఇరుకు, అదే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత ఇస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు, ఇదేమన్నా పెళ్లి పందిరా? అది గడుగురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మన రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేరా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేశారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు, కట్టాను. మనం తోసారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోసారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటో మీ రూల్స్, ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదే న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపేశ్రా, 7 ఏళ్ళు ఏట్రా మాటలు. ఏమయ్యా, 20 రోజులకి లోపలికి వచ్చేలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందని బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకి వెళ్తే తెలుస్తుందండి. సరే సరే, తీసుకెళ్ళు. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు పాడు. సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం ఏంటి, ఓ పాట ఇస్తే. చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు పైన పైన పాడతానంటాడు, పిందె తోటి నీళ్ళ కెడితే, పిందె తోటి నీళ్ళ కెడితే సందు కాసి చచ్చినాడు. సారీ సార్. సందు కాసి సైగ సతాడు. పాడలేదు బాబు. వద్దులేనా, హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు, మద్రాసులు ట్రై చేసి కదా. ట్రై చేస్తున్నానండి. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది, మన సూపరింటెండెంట్ గారికి అని బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ పెట్టాను, ఆ లెటర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం కట్టాడు. ఆ పని చెయ్యండి, నా పాణికి బాలు బలి. బాబు నా గురి చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను రబ్బుకొట్టుకోమంటాడు బాబు. కట్టు. మీ కారు కింద పడిన దానికి మీరే కదా కట్టాలి. నార్మే అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవరు నా సాక్ష్యం? నేను, నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషి అయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రే, ఇచ్చి పంపండి రా. ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు. మధ్యలో మీకెందుకురా?
నిజం నీచేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను. మన మనిషి మీద పంచాయతీ పెడతారా? అట్నే పంచాయతీ మందే తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాన్ని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తెల్చాలి. పదా తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావిడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నర్సింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా, నాకేం తెలియదు. అబద్ధం! వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. లక్ష బాగుకొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్యా. ఎవ్వడరా నీకు అన్నయ్య, పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా, నేను అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మంటావేంట్రా? అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు పోట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది, నేను ఈ ఊళ్ళో పరువు గల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గొర్రె గొడవే నాకు తెలీదు. మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. మొత్తానికి పంచాయతీలో అదర కొట్టేశావు. అసలు ఇక్కడి నుంచి నువ్వే తీర్పు చెప్పచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం, కానీ ఈలోగా నేను ఒకటి కొడతాను. నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట ముద్దెట్టేస్తా. దగ్గర కుదరదు. కొడతావా? కొడతావా? ఏమిటి శాంతమ్మ, బావగారితో కొడరా? చూడు సోములు, ఇంతకన్నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు, ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి. ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతాను. ఆదిత్య. Yes, sir. సందీప్. Present, sir. సూర్యకిరణ్. Yes, sir. శ్రీకాంత్. Yes, sir. అపూర్వ. Present, sir. వెళ్ళు. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి, అప్పుడే మీ స్కూల్కి గౌరవం, మీ మాస్టర్కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమిత అక్క, రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది, ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్కి సుమిత అక్కకి లవ్వురా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదేట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక సార్. తమకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్సు అని గాయకుడు తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే అక్కడ కూడా కన్నం వేయడానిక సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం సార్, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి, ప్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తి అని, 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి చూసి ఈనపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్.